హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ విజయారెడ్డి. తెలంగాణ నీళ్లు నిధులు నియామకాల కోసం ఎంతో పోరాడి తెచ్చుకున్న ఎంతో అమరవీరుల త్యాగాలు ఉన్నాయి. అట్లాంటిది ఈరోజు మళ్ళా ఒక కొత్త పార్టీ. ప్రజలందరూ కూడా ఒకటే అనుకుంటున్నారు, ఏంటి మళ్ళీ ఈ సీమాంధ్రుల పెత్తనం, ఏంటి నోరు తెరిస్తే. అంటే పార్టీ ఇంతవరకు ఇంకా నిర్మాణం కూడా జరగలేదు, కానీ నేను ముఖ్యమంత్రిని అవుతాను, నేను ముఖ్యమంత్రిని అయితే అప్పుడు చెప్తాననే మాటలు. సో ఇదంతా ఓవరాల్గా చూస్తుంటే జనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి, వీటన్నిటికి సంబంధించిన విషయాలను అంటే సీనియర్ లీడర్, అంటే మనకు పరిచయం అవసరం లేని వ్యక్తి మనతో ఉన్నారు. అతను ఎవరో కాదు, గోనె ప్రకాష్ రావు గారు. సార్ నమస్తే. సార్ నమస్కారం. సార్ చిత్ర విచిత్రంగా ఉంది పరిస్థితులు చూస్తుంటే, మొత్తం షర్మిల వ్యవహారం మన తెలంగాణలో చూస్తుంటే. సో మనము పార్టీ నిర్మాణమే కాలేదు, నేను ముఖ్యమంత్రిని అయితే, నిన్న జరిగిన ఇన్సిడెంట్ దీక్ష ఉంది, ఆ దీక్షలో ఆమె బ్లౌజ్ చినిగిందని ఇదని, అంటే కావాలని ఆమె మీద కక్ష కట్టుకొని చేసిర్రా, ఏ విధంగా చూడవచ్చు నిన్న మనం ఆ సినారియోని? నిన్నది ఇన్సిడెంట్ చూస్తే మాత్రం కావాలని చేసింది కాదు. జనరల్గా ఏంటంటే ఇది ఈవినింగ్ టైం, ఆమె 6 o'clock నేను అనుకుంటున్నా క్లోజ్ చేసేది, నేను పెద్ద వాచ్ చేయలేదు. ఈరోజు చూశాను, నైట్లో చూశాను, ఇప్పుడు 6:30 అట్లా ఏదైతుందో ఆమె స్టార్ట్ చేసినట్టుంది అక్కడి నుంచి. వెహికల్ ఎక్కమంటే ఎక్కలేదేమో, నాకు ఐడియా లేదు. అంత పెద్ద నేను పేపర్స్ కూడా చూడలేదు, ఈరోజు ఫాలో కాలేదు. ఆమె పాదయాత్రగా అంటే జనరల్గా కోవిడ్ పీరియడ్ మనం చూస్తున్నాం టీవీలో, మాస్క్ ఒక్కరికి మాస్క్ లేదు, ఈవెన్ పోలీసు కూడా లేదు. తో నేచురల్గా అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. ఇది ఏ ప్రభుత్వం ఉన్నా అంతే. గతంలో రాజశేఖర రెడ్డి గారు కొంత టీఆర్ఎస్ మీద నిర్బంధం చేయడం కానీ, అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలో చూస్తున్నాం లేడీస్ని ఎంత, ఈవెన్ నో లేడీస్ పోలీస్ అక్కడ. మగ పోలీసు వాళ్ళు ఏదైతుందో, ఏ విధంగా ప్రవర్తించింది అనేది ఈరోజు 1 year నుంచి కొన్ని నేను అనుకుంటున్న ఒక 30-40 ఇన్సిడెంట్స్ ఉన్నాయి. తో ఈరోజు అది వాళ్ళు కావాలని చేసింది కాదు. అనుకోకుండా నిట్టడంలో ఏదైతుందో, న్యాచురల్ ఏదైతుందో, ఎవరిదైనా గోర్ అనుకోండి, సపోజ్ వాళ్ళ దగ్గర ఏదైనా చిన్న లాఠీ టైపు ఇవాళ అల్యూమినియం పైప్ ఆఫ్ ఉంటుంది, అదేదన్నా పాతదై ఉండి దానికి ఏదైనా ఉంటే ఇట్లా తట్టుకొని ఉంటుంది, చిన్న ఉంటుంది. బట్ ఆ విజువల్ చూసినప్పుడు మాత్రం ఏదైతుందో, ఆమె మీద పెద్ద దురుసు ప్రవర్తన ఏం చేసినట్టు కనిపించలే. ఆమెను తీసుకొని వెహికల్ ఎక్కేయడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆమె ప్రతిఘటించింది. అక్కడ ఎవరికి పర్మిషన్ ఇవ్వడం లేదు. ఎందుకు ఇవ్వడం లేదనేది ప్రభుత్వం ఏదైతుందో అది అన్ని పక్షాలు కోర్టుకు పోయినాయి, కోర్టు నుంచి తెచ్చుకున్నాయి. నేను అనుకుంటున్నా ఈవెన్ టీఆర్ఎస్ ప్రభుత్వం రాకముందు కూడా ధర్నా చౌక్ ఎత్తివేయడం అనేది అయితే దుర్మార్గ చర్య కేసీఆర్. బట్ 5 o'clock వరకే నైట్ పర్మిషన్స్ ఏదైతుందో దీక్షకు ఇవన్నీ సంఘటనలు చాలా ఉన్నాయి. నేను కూడా ఏదో ఒక దీక్ష చేస్తే ఏదైతుందో నాకు పర్మిషన్ ఇవ్వాలి కాంగ్రెస్ ప్రభుత్వం. నేను ఏదైతుందో అక్కడ ఇంట్లో చేశాను, 5 o'clock వరకే చెప్పారు. బిఫోర్ 2014 ఈవెన్ 9 ఆల్సో రాజశేఖర రెడ్డి గారిని నైట్ ఆఫ్ కంటిన్యూటీ ఇయ్యలే. ఒకసారేమో రామోజీరావు గారి మీద అయితే కంటిన్యూటీ ఇచ్చారు, అక్కడనే నేను స్లీప్ చేశాను అనుకోండి, 3 days, 3rd day నన్ను అరెంజ్ చేశారు. బట్ ఏది ఏమైనా ఏదైతుందో నిన్నటి సంఘటన దురదృష్టకరం. దానికి సంబంధించి పోలీసు ఏదైతుందో క్లారిఫికేషన్ ఇవ్వాలా, కావాలనుకుంటే ముఖ్యమంత్రిలో ఆర్ డీజీపీ ఏదైతుందో ఆదేశించవచ్చు. వీళ్ళు చేసిన ఆరోపణ నిజమైతే దుర్మార్గం ప్రవర్తించిందని ఇప్పుడే ఇందిరా శోభన్ ప్రెస్ కాన్ఫరెన్స్ చేసినాం. ఎప్పుడు కూడా ఇట్లా జరగలేదు, తెలంగాణ ఉద్యమంలో జరగలేదు, గతంలో జరగలేదు, మేము కూడా ఉద్యమాలు చేశాము, కేసీఆర్ మీద జరగలేదు అన్నాడు. కానీ జరిగినా జరిగింది పక్క పెట్టాం. దీన్ని ఏదైతుందో, విచారణకు ఏదైతుందో ఆదేశించవలసిన అవసరం ఉంది, దీంట్లో మాత్రం అనుమానం లేదు. ఇంకొకటి సార్, మనము ఈ దీక్ష విషయం కూడా పక్కన పెడితే, ప్రతి ఒక్కరు అంటే ఇంకా వచ్చిన వాళ్ళ గోలంతా కూడా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అని, అంటే మనము తెచ్చుకున్నాం, కోరి తెచ్చుకున్న కేసీఆర్ ఆల్రెడీ ఏం చేసినో చూస్తూనే ఉన్నాం. మరొక వైపు ఇప్పుడు ఉద్యోగాలు అంటే అస్సలు కూడా రాజన్న రాజ్యం లేదు, నేను రాజన్న రాజ్యం తీసుకొస్తానని, పార్టీ నిర్మాణం జరగకుండానే నేను ముఖ్యమంత్రిని అవుతాను, అయితే ఎట్లా ఉంటుంది పరిస్థితి అని చెప్పిన విధానాన్ని ప్రజలు కొంచెం అయోమయ వ్యవస్థలో ఉన్నారు. ఈ దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? డెఫినెట్లీ అమ్మా, మీరు మొదలు చెప్పినట్టుగానే నీళ్లు నిధులు నియామకాలు కాదు, స్వయం పరిపాలన కోసం కూడా. ఎస్, అవును. ఆ రోజు తెలంగాణ ఉద్యమం తర్వాత అప్పటి వరకు ముఖ్యమంత్రులందరూ 1956 నుంచి ఏదైతుందో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసిన తర్వాత, ఆంధ్రలో తెలంగాణ విలీనమైన తర్వాత 1971 సెప్టెంబర్ వరకు కూడా అవుతుందో ఆంధ్రలే ముఖ్యమంత్రి. కానీ అంతకుముందు కలిసినప్పుడు జెంటల్మెన్ అగ్రిమెంట్ ఏంటంటే అటు ఇటు సమభాగంలో ఏదైతుందో, 2:1 ఏదైతుందో, రేషియోలు ఏదైతుందో, ముఖ్యమంత్రి పదవి ఉండాలనేది కూడా కండిషన్. ఆంధ్ర ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆంధ్రకు ఉప ముఖ్యమంత్రి.
కానీ సంజీవ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి పదవి తీశాడు. ఇది 6,000 అనేది అవుతుందో తీసేశాడు, వేరే సంగతి. దాని తర్వాత ఉద్యమ కాలంలో బ్రహ్మానంద రెడ్డి గారు జేవి నరసింహరావు గారిని లక్ష్మీపేట అని ఆదిలాబాద్ జిల్లా నుంచి ఎలక్ట్ అయ్యాడు. అతన్ని డిప్యూటీ ఉప ముఖ్యమంత్రిగా పెట్టుకున్నాడు. తర్వాత తెలంగాణ ఉద్యమంలో 71 పార్లమెంట్ ఎన్నికల్లో 14 లోక్సభని అప్పుడు, తర్వాత 15 అయినాయి 77లో, మొన్న 2009లో 17 సీట్లు అయ్యాయి తెలంగాణ ప్రాంతంలో పాపులేషన్ ప్రకారం. 14లో 10 సీట్లు గెలిచిన తర్వాత తెలంగాణ ప్రజాసమితి విలీనమైన తర్వాత ఒప్పందంలో భాగంగా ఇందిరాగాంధీ సమైక్య రాష్ట్రం ఉండాలన్నప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి దిగిపోయి మెజార్టీ ఎమ్మెల్యేలు ఉన్నాగా తెలంగాణ ప్రాంతంలో కూడా మెజార్టీ శాసనసభ్యులు అతనికే మద్దతు ఇచ్చారు. ఆయన అప్పుడు పివి నరసింహరావు గారిని ముఖ్యమంత్రి చేశారు 71 సెప్టెంబర్. కంటిన్యూషన్లో 72లో మళ్ళీ పివి నరసింహరావు అయ్యాడు, రెగ్యులర్ ఎలక్షన్ అయ్యి వెంగళరావు గారు అయ్యారు 78. తర్వాతగా తెలంగాణ ప్రాంతం అంజయ్య గారు అయ్యారు, చాలామంది అయ్యారు అనుకోండి. ఈ విధంగా ఏదైతుందో ఆ పెద్ద మనుషుల ఒప్పందంలో అటువంటిది ఏదైతుందో ఈరోజు నీవు అసలు నీకు ఓటర్ లిస్టులే పేరలేదు ఇక్కడ. ఇప్పటి వరకు నువ్వు నేను అనుకుంటున్న 73 డిసెంబర్ 17 ఆమె డేట్ ఆఫ్ బర్త్, దాదాపు 73 అంటే 27 45 సంవత్సరాలు అయింది. ఆమెకు ఓటు వచ్చి కూడా దాదాపు 30 సంవత్సరాలు అవుతుంది, మోర్ దాన్ 25 ఇయర్స్. ఏ ఒక్కసారి ఇక్కడ ఓటేయలేదు, ఆమెకు ఓటేయలేదు ఇక్కడ. నేను ఇక్కడ ఇక్కడ నా కొడుకు పుట్టిండు, బిడ్డ పుట్టింది, నా చదువు ఇక్కడనే. నీ చదువు మద్రాసులో అయిందమ్మా, ఫస్ట్ 6th నువ్వు చదివినావు, 6th తర్వాత ఇక్కడ చదివినవేమో స్కూల్ ఆఫ్టర్ 7th, బట్ నువ్వు 6th ఎడ్యుకేషన్ ఇది మద్రాస్, నువ్వు పుట్టింది జమ్ములమడు. ఇప్పటికీ మీ భర్త మూలాలు ఏదైతుందో ఆంధ్రు అని ఏదైతుందో చెప్పే వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు, చాలామంది మానవతరాయ్ గారు చాలామంది చెప్తా ఉన్నారు. పూర్వీకులు ఏదైతుందో వెస్ట్ గోదావరి అని వచ్చి ఖమ్మంలో అయినారు, ఇంకా మీ భర్త వాళ్ళ బాబాయ్ గిట్టి ఇంకా వెస్ట్ గోదావరి ఉన్నారని చెప్తున్నారు. ఆ వివరాలకు నేను పోదలుచుకోలేదు, ఎందుకంటే నాకు అవసరం లేదు, రాజకీయాలు లేదు. కానీ ఈ విధంగా ఏదైతుందో నువ్వు వచ్చి బరాబర్ నేను తెలంగాణలో ఏదైతుందో నేను పార్టీ పెడతా, నేను ఇక్కడనే నాకు హక్కు ఉంది. నీకు హక్కు ఉంది, పార్టీ పెట్టవచ్చు, పార్టీ పెట్టడం కాదు. కానీ ఇక్కడున్న పరిస్థితుల దృష్ట్యా గతంలో 2 ఉద్యమాలు జరిగినా 69 నుంచి 71 కానీ, మళ్ళీ 72 73 జయాంధ్ర ఇప్పుడు జయ తెలంగాణ కానీ 2001 కానీ, ఒక నియామకాలు నీళ్లు నిధుల కోసం కాదు, స్వయం పరిపాలన కోసము. ఎలాగైతే బ్రిటిష్ వాళ్ళు కల్కట్టాకు వ్యాపారం కోసం వచ్చి చేసినప్పుడు కాంగ్రెస్ ఏదైతుందో పోరాటం చేసి అగ్రభాగాన వాళ్ళని తరిమేసిండ్రు. మేము ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు దేశాన్ని పాలిస్తాం అనుకోలే, ఈ బ్రిటిష్ వాళ్ళు పోతే చాలు వాళ్ళ కింద బానిసత్వం మనకద్దని. ఈరోజు నువ్వు వచ్చి ఏదైతుందో నీ అన్నతో అభిప్రాయ భేదాలు వచ్చి అక్కడ నీకు పదవి ఇయ్యనందుకు ఇక్కడికి వచ్చేదైతుందో నువ్వు నేను ముఖ్యమంత్రి అవుతా అంటే, మీరు అన్నట్టుగా ఇప్పటి వరకు పార్టీ పెట్టలే, ఆమె పార్టీ పెట్టబోయేది 8 జూలై, పార్టీ నిర్మాణం జరగలే, పార్టీ అసలు మేనిఫెస్టో ఏంది, పార్టీ ఉద్దేశం ఏంది, ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఆమెకు ఒక్క వ్యక్తి, ఆమెకు నియోజకవర్గం లేదు. మొన్న ఒక మీడియాలో చెప్పారు ఎవరు, ఖమ్మం వాళ్ళు వచ్చినప్పుడు నేను పాలేరు నుంచి ఎమ్మెల్యే పోటీ చేస్తా అన్నప్పుడు, ఏ నేను అక్కడి నుంచే చేస్తా, పులివెందుల రాజశేఖర రెడ్డి గారికి ఎలానో, నాకు పాలేరు అలా అంటది. పాలేరులో నీ భర్త పుట్టిండా, భర్త తండ్రి పుట్టిండా, లేకపోతే నువ్వు ఎక్కడ ఏమైనా సేవ చేసావా, పాలేరులో ఏముందని నీకు పాలేరు నేను ఎమ్మెల్యే అంటున్నావు, పాలేరు నాకు ఏదైతుందో పులివెందుల పులివెందుల్లో అంటే పార్లమెంట్ కలుపుకొని 10 సార్లు గెలిచాడు ఓటమెరుగని నాయకుడు భారతదేశ చరిత్రలో ఇంతవరకు, 10 సార్లు కంటిన్యూషన్గా అంటే 11 సార్లు గెలిచిన ఈ రాష్ట్రంలో భాగారెడ్డి గారు అన్నారు, 7 సార్లు ఎమ్మెల్యేగా 4 సార్లు లోక్సభ, బట్ 12వ సారి అయిన 99లో నరేంద్ర గారితో ఓడిపోయాడు. ఈ దేశంలో అంబేడ్కర్ గారు ఓడిపోయారు, ఇందిరాగాంధీ గారు ఓడిపోయారు, రామారావు గారు ఓడిపోయారు. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చేసిన సంజీవ రెడ్డి, నీరజ్ సంజీవ రెడ్డి మొదలుకొని, బ్రహ్మానరెడ్డి మొదలుకొని, దామోదర సంజయ్ మొదలుకొని, ఎన్టీ రామారావు గారు మొదలుకొని, కేసీఆర్ మొదలుకొని, ఎవ్రీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ, అంజయ్ గారు కానీ, వెంగళరావు గారు కానీ, రోషయ్య గారు కానీ, ఎవ్రీబడీస్ లాస్ట్ ఎలక్షన్ ఓన్లీ రాజశేఖర రెడ్డి గారు. ఆయన కూడా ముఖ్యమంత్రి ఎప్పుడు అనుకున్నాడు ఇంత ధైర్యంగా, ఏ రోజు కూడా అంతమంది ఎమ్మెల్యేలు ప్రజల మద్దతు ఉన్నా కూడా 83లో పిసిసి అధ్యక్షుడు అయ్యాడు, జూలైలో సిఎల్పి లీడర్ అయ్యాడు. ఆయన నేను ముఖ్యమంత్రిని ఎన్నడూ చెప్పలా, ఆయన ముఖ్యమంత్రి కావాలనుకున్నాడు 89లో కావాలనుకున్నాడు, కాలా. మళ్ళీ 90లో జనార్దన్ రెడ్డి గారి పీరియడ్లో చెన్నారెడ్డి గారు దిగినప్పుడు అనుకున్నాడు, కాలేదు. మళ్ళీ 92లో భాస్కర్ రెడ్డి గారు అప్పుడు అనుకున్నాడు, కాలేదు.
99లో కాంగ్రెస్ వస్తే పిసిసి అధ్యక్షునిగా ఆయన ముఖ్యమంత్రి అనుకున్నాడు, కాలేదు. 78లో ఎమ్మెల్యే అయిందంటే ఎప్పుడయ్యాడు? 2004లో. అది సుదీర్ఘమైన పాదయాత్ర. 2003లో ఆయన ఒక స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్లో, ఆయన ఒక పరివర్తనలో, బాడీ లాంగ్వేజ్లో చేంజ్ చేసుకొని పాదయాత్ర వచ్చిన తర్వాత ఒక రాజశేఖర రెడ్డి 2003 కంటే 2003 తర్వాత ఆకాశానికి భూమి అంత తేడా. ఆయన శత్రువులను కూడా అక్కడ చేర్చుకొని దివాకర్ రెడ్డి లాంటి వాళ్ళను కూడా దగ్గర తీసుకొని ప్రతి వారిని మనం ప్రభుత్వం రావాలి, తెలుగుదేశాన్ని ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్న చంద్రబాబును గద్దించాలనే ఉద్దేశంతో, ఏకైక లక్ష్యంతో, ఎవరు ముఖ్యమంత్రి అయినా పర్లే నేనైతే నా కాదా కాదు, కాంగ్రెస్ రాష్ట్రంలో కాంగ్రెస్ను అధికారం తీసుకురావాలి, దేశంలో కాంగ్రెస్ పార్టీని, సోనియా గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ళ నుంచి ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, అక్కడ ఇక్కడ 2 రాష్ట్రాల్లో ప్రభుత్వం రావాలంటే మనం ఆంధ్రప్రదేశ్లో స్ట్రెంగ్త్, ఎలాగైతే ఇందిరాగాంధీకి రాజీవ్ గాంధీకి ఎప్పుడు స్ట్రెంగ్త్ ఇచ్చిందో, లైఫ్ ఇచ్చిందో ఆంధ్రప్రదేశ్, ఈసారి వాళ్ళనే పట్టుదలతో అయినాకనే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. అటువంటిది ఏమి లేదు, పార్టీ స్టార్ట్ చేయలేదు, పార్టీ నిర్మాణం లేదు, అసలు నీకు అతాపతా లేదు, నీ ఓటర్ లిస్టులో పేరు ఉందా లేదా తెలియదు. ఇప్పటివరకు అయితే అక్కడనే ఉండి, ఇప్పుడు తీసేసుకున్నది కావచ్చు పులివెందులో, ఇప్పుడు ఇక్కడ చేర్పించుకున్నదేమో, ఎవ్రీ రైట్. ఓటర్ లిస్టులో అయిన తర్వాత 6 మంత్స్ ఉంటే ఓటర్ లిస్టులో పేరు వస్తుంది, పేరు వచ్చినాక ఆటోమేటిక్గా అక్కడ డిలేట్ చేయొచ్చు, ఇక్కడ కావచ్చు. అటువంటిది ముఖ్యమంత్రి అనే ఏదైతుందో పదవి అంతా మామూలుగా వార్డు మెంబరా లేకపోతే మున్సిపల్ కౌన్సిలర్ లెక్క ఏదైతుందో ఒక చిన్న పదవి లెక్క నేను ముఖ్యమంత్రి అయితే ఒకరోజు కాకుండా నాకు ఉండే ఉద్దేశం ఆమె అన్నదంటే, రేపు అన్న గనక ఆమె కాదు అందరికీ అనుమానమే ఉంది కదా, భారతి గారు కానీ ప్రతి ఒక్కరికి అనుమానం ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ ఆర్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.